అందరికీ నమస్కారం ఈరోజు మనము బద్దెనగారు రచించినటువంటి సుమతి శతకంలో భాగంగా కాదు సుమి దుస్సంగతి అనే పద్యాన్ని చెప్పుకోబోతున్నాం చూడండి బద్దెనగారు ఆనాటి సమకాలీన ప్రజల యొక్క జీవన విధానము ఆ వారి యొక్క మనస్తత్వము ఇవన్నీ కూడా మన బద్దెన బద్దెనగారి నీతి ప్రబోధంతో అద్దం పడుతున్నట్లు ఉన్నాయన్నమాట మరి ఈ పద్యాన్ని గురించి చెప్పుకుందామా కాదు సుమీ దుస్సంగతి కాదు సుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్ సుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదుసు అప్పిచ్చుట సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సతులవలపు లేశము సుమతి లేదు సుమీ సతులవలపు సుమతి మరి దీని యొక్క భావము ఒకసారి గమనించండి కాదు సుమీ దుస్సంగతి దుస్సంగతి అంటే దు అంటే చెడ్డ సంగతి అంటే సాంగత్యం చెడ్డవారితో ఎప్పుడైతే సాంగత్యం చేస్తావో అటువంటి పని మంచిది కాదు అంటాడు బద్దెన అంటే చెడ్డవారితో స్నేహం చేయడమే దుస్సంగతి దుస్సంగతి అంటే దుష్టులతో సాంగత్యం దుష్టులతో కలసిమెలిసి ఉండడాన్నే దుస్సంగతి అంటారు అంటే చెడ్డవారితో స్నేహం చేయడం చెడ్డవారితో కలిసిమెలిసి ఉండడం అనేది మంచిది కాదు కాదు సుమీ దుస్సంగతి పోదు సుమి కీర్తికాంత పొందిన పిదపన్ కీర్తి కాంత కీర్తి అనడి కాంత కీర్తికాంత అంటే కీర్తి అనేది కాంత ఇది రూపక సమాసము అలంకారాల్లో అయితే కీర్తి అనేది కాంత కాబట్టి ఇక్కడ కీర్తికి కాంతకు అభేదము చెప్పడం వలన ఇది రూపక అలంకారం అవుతుందనమాట మరి కీర్తి కాంత అంటే కీర్తి అనేది స్త్రీ గనుక ఒక్కసారి మనము పొందినట్లయితే పిదపన్ అటు తర్వాత ఎప్పటికీ మనమల్ని విడిచి పోదుసుమా అని దీని యొక్క అర్థం వాదుసుమి అప్పిచ్చుట అప్పు ఇవ్వడం అనేది వాదు అంటే తగవకు హేతు చూడండి వాదు అంటే తగవు అప్పు ఇచ్చుట ఎవరికైనా మనము డబ్బు కాన ధనము కానీ అప్పు ఇచ్చినట్లయితే తిరిగి మనము ఆ అప్పును అడిగినప్పుడు వారికి కోపం వచ్చి వారు మనము తగవలాడుకోవడం అనేది జరుగుతుంది అంటే ఏమి అప్పు ఇవ్వడమే తగవకు హేతు అని లెక్క లేదు సుమి సతులవలపు లేదు సుమి సతులవలపు సతులు అంటే భార్యలు భార్యల యొక్క వలపు అంటే ఇక్కడ భార్యలు అనేవాళ్ళు చెప్పే మాటలకు ఇక్కడ ఎటువంటి నిజాయితీ అనేది ఉండదు అని చెప్తున్నాడు మన బద్దెన గారు చూడండి వా లేదు సుమి సతుల వలపు లేశము సుమతి లేశము అంటే కొంచెం కొంచెమైనా కూడా ఈ సతుల యొక్క వలపులో అనేది ఉండదు అని చెప్తాడు మన బద్దెనగారు ఓ సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా విను దుష్టులతో సాంగత్యం అనేది మంచిది కాదు అదేవిధంగా ఒక్కసారి గనుక నువ్వు కీర్తి అనే స్త్రీని పొందినట్లయితే అది ఎప్పుడూ కూడా మన నుండి వెడలిపోదు అదేవిధంగా మనం ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు ఇవ్వడం అనేదే తగవలాటకు కారణమైంది కాబట్టి అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ మంచివి కావు అంటాడు భజ్జనగారు మరి సతుల యొక్క వలపులో ఎటువంటి నిజం అనేది లేచమంతైనా కొంచెమంతైనా ఉండదు అని బద్దెనగారు చెప్తారు దీనికి అంతటికీ కారణం ఏమంటే ఆ బద్దెనగారు నివసించినటువంటి కాలంలో ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఆనాటి ప్రజల యొక్క మనస్తత్వము సమకాలీన ప్రజల యొక్క జీవన విధానము మన యొక్క బద్దెనగారి యొక్క నీతి శాస్త్ర బోధనలో అద్దం పట్టినట్లు అవుతుందన్నమాట అర్థమైంది కదా మరొక మంచి పద్యాన్ని చెప్పుకుందామా